ఆశీర్వాదం తీసుకొని సోదరు రాహుల్ గాంధీ గారిని అన్నకి చూసుకొని పోయి తంపి దురై మీద తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేస్తే 420,000 ఓట్ల మెజార్టీతోని పార్లమెంటుకు పంపించారు. తమిళనాడు ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చినప్పుడు నేను తెలంగాణ ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా, ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ శక్తి లేదా? తెలంగాణ ఆడబిడ్డలు స్వయంగా నిర్ణయం తీసుకోలేరా? తెలంగాణ ఆడబిడ్డలు ఇంతమంది కలిసి ఒక ఆడబిడ్డని గెలిపించలేరా? మీరు గెలిపించే శక్తి మీకు లేదనుకుంటున్నారా? మీ శక్తి మీ ఓటు, మీ గెలుపు మీ ఓటు. మీ ఓటు ఎవడు ఎన్ని చెప్పినా ఇంటి ఆయన చెప్తాడు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, వాడు తెస్తాడు వీడు ఇస్తాడు. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాకు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఆ సొమ్ము కూడా మందిని ముంచిందే, కానీ పోలింగ్ బూత్ లో మాత్రం చెయ్యాల్సిన పని చేయండి మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ఒక్క అవకాశం ఈ ఆడబిడ్డకి ఇవ్వను. ఈ మునుగోడు గడ్డ మీద ఈ ఆడబిడ్డను గెలిపిస్తే ఇంతకు ముందే రంజిత రంజన్ గారు చెప్పారు, ఈ గడ్డ మీద ఆడబిడ్డను వాళ్ళు గ్యారంటీ గెలిపిస్తారు, 10 నుంచి 15 టికెట్లు ఇవ్వాలి, 4 మంత్రులు ఇవ్వాలని. రంజితాజీ ఆప్కే సామ్నే హమారే బహన్ రేణుకా చౌదరి కే సామ్నే మే వాదా కర్ రహా హూ, ఆనే వాళ్ళ చునావ్ మే 15 టికెట్ హమారే మహిళాఓం కో హమ్ దేంగే, 4 మంత్రి బనాయేంగే, ఉస్మే సే స్రవంతికు భీ ఏక్ మంత్రి బనాఊంగా మై సోనియా జీ కే ఆశీర్వాద్ సే. మేరే బహన్ గీతా రెడ్డి, మేరే బహన్ రేణుకా చౌదరి, మేరే బహన్ సీతక్క కే మదత్ లేకర్ ఆనే వాళ్ళ చునావ్ మే 15 టికెట్ దూంగా మై, 4 మంత్రియోం కో బనాయేంగే, ఉస్మే సే స్రవంతికు మై బనాఊంగా. ఇన్కే బదిలే మే కోయి పైసా నహీ మాంగ్ రహా హూ, కోయి కాంట్రాక్ట్ నహీ మాంగ్ రహా హూ, కోయి కోల్ కాంట్రాక్ట్ యా 20,000 కరోడ్ రూపే నహీ మాంగ్ రహా హూ మై, ఖాళీ ఆప్కే ఓట్ మాంగ్ రహా హూ. ఇన్ లోగోం కో హమారే మహిళాఓం కో, హమారే బహనోం కో, హమారే మాతా మర్ ఏ హమారే బహనోం కో ఆప్ యాద్ దిలానా హై ఇస్ చునావ్ మే స్రవంతి కి జితాయే తో ఆనే వాలే చునావ్ మే మహిళాఓం కా తరక్కీ కా జిమ్మేదారీ మై లూంగా, సోనియా జీ సే మై. आपके जो भी यहाँ पर हम बात कह रहे हैं उसको निभाने के लिए सोनिया जी का मदद मैं मांगूंगा. सोदरी मल्लारा, अक्का चेल्लेलारा, रंजिता रंजन गारिनी स्रवंति की मदद बलकम अंटे मोत्तम तेलंगाणलो उंडे आड़बिड्डलु महिला लोकानिकी मोत्तम आविड मदद पलिकिंदी. आविड नन्नु डिमांड चेसिंदी, ई ओक्क आड़बिड्डनु गेलिपिस्ते 15 मंदि आड़बिड्डलकु नुव्वु टिकेट्लु इव्वाले, 4 मंत्रुलु इव्वालनि. రంజితా రంజన్ గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇచ్చినా, తప్పకుండా రేపు 3 జరగబోయే మునుగోడు ఎన్నికలల్లో పాల్వాయి స్రవంతిని మీరు గెలిపించండి. ఈ పాల్వాయి స్రవంతి ఈ సంవత్సరం మీ భూముల కోసం, మీ నీళ్ల కోసం, మీ అభివృద్ధి కోసం, మీ రోడ్ల కోసం, మీ కాలేజీల కోసం, మీ పిల్లల చదువుల కోసం కొట్లాడుతుంది. అసెంబ్లీలో అవసరమైతే చంద్రశేఖర్ రావు చొక్కా బట్టి వంగబెట్టి 4 గుద్దైనా మీ గౌరవం కాపాడుతుంది. అదే విధంగా 23 ఎన్నికలలో 15 టికెట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత బరువు 2 నేను తీసుకుంటా, 4 మంత్రి పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ 4 పాల్వాయి స్రవంతిని మంత్రిని చేసి మీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా. మునుగోడు నియోజకవర్గాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతోనే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. 11 నెలలు ఓపిక పట్టండి, స్రవంతిని గెలిపించండి. ఈ 11 నెలలు మీకోసం కొట్లాడతాం, మీ సమస్యల మీద కొట్లాడతాం, అల్లు పెరగకుండా కొట్లాడతాం, కడుపులో పేగుందే వరకు కొట్లాడతాం, ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మేం కొట్లాడతాం. ఇవాళ బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు సతీమణి, మీకు తెలుసు ఎప్పుడు ఆకలి మీద పోయినా, అవసరం మీద పోయినా, వైద్యం కోసం మీద పోయినా, విద్య కోసం మీద పోయినా, గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా కన్న పిల్లలోనే కన్న బిడ్డలు లాక మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా. మా ఆంటీ ఇవాళ మా పెద్దమ్మ ఇక్కడికి వచ్చింది, ఆమె చాలా సంవత్సరాల నుంచి బయటకు రావడం, గోవర్ధన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ బయటకు ఎప్పుడు రాలే. ఇవాళ